మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలోనే ఉన్నట్లు తెలిసింది. ఘటనలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మెడికల్ టీమ్స్ అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ని సేకరిస్తున్నారు. నిర్వాహకుడు వాసుతో పాటు 4 అరెస్ట్ చేశారు. ఉదయం వీజియో రిలీజ్ చేసి కేసును తప్పుదోవ పట్టించిన సినీ నటి హేమ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉంది. మిస్లీడ్ చేసినందుకు గాను హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. బిడ్డలు మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్లు తేలింది. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న మెడికల్ టీమ్స్ అందరి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే నిర్వాహకుడు వాసుతో పాటు 4 అరెస్ట్ చేశారు. ఉదయం వీడియో రిలీజ్ చేసి కేసును తప్పుదోవ పట్టించిన సినీ నటి హేమ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనూ ఉంది. మిస్లీడ్ చేసినందుకు గాను హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ రానా లైవ్ అందిస్తారు. రానా చెప్పండి. ఎంఎన్ఆర్, ఈరోజు ఉదయం 3 గంటలకు ఎగ్జాక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత పోలీసులు అక్కడ టాలీవుడ్కి చెందిన బట్టి హేమ కూడా ఆ డ్రగ్ పార్టీలో ఉన్నింది, ఆ రేవ్ పార్టీలో ఉన్నింది. బర్త్డే పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాసు, ఆ పార్టీలో తను కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మొదటగా బిగ్ టీవీ ఉదయమే హేమని మనం పలకరించడానికని, ఆమెకి అందుబాటులోకి వెళ్ళడానికని మనం ప్రయత్నించాము. ఆమెకు ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటే మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నాకు ఆ డ్రగ్ పార్టీకి ఆ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నా పేరు మీద ఇటు సోషల్ మీడియాలోనూ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నా పేరు కావాలని రాస్తున్నా, నన్ను ఇరికించాలని చూస్తున్నారంటూ కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇదే ఆ విషయాన్ని కూడా బిగ్ టీవీతో చెప్పినటువంటి నేపథ్యం దగ్గర పడుతుంది. సో అందరూ నిజమే అనుకున్నారు. కాకపోతే ఈ రకం మొత్తం తెలంగాణ ఇటు మొత్తం కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పూర్తి స్థాయిలో కూడా హేమకి సంబంధించినటువంటి ఆమె ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఎక్కువగా ఈ అసలు నేను ఈ పార్టీకి అటెండ్ కాలేదంటూ కూడా మిస్లీడ్ చేసే విధంగా ఆమె పోస్టులు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన స్పందించారు. ఉదయం ఫామ్ హౌస్లో రైడ్ చేసినప్పుడు టాలీవుడ్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి అయినటువంటి హేమ కూడా ఆ పార్టీలో ఉన్నట్టు కూడా వారు ఇప్పుడు కర్ణాటక పోలీసులు కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం ఒక హేమతో పాటు 101 మంది ఆ పార్టీలో పాల్గొన్నారు. దాంట్లో 30 మంది దాకా కూడా యువతులు ఉన్నారు, దాంట్లో 71 మంది దాకా కూడా పురుషులు పాల్గొన్నారంటూ కూడా ఇవా కర్ణాటకకు చెందినటువంటి పోలీసులు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆమె మొదటగా ఇట్లా మిస్లీడ్ చేసిన దానికి ఇటు పోలీసుల్ని కానీ ఇటు అందరినీ కూడా మిస్లీడ్ చేసిన విధంగా కూడా కేసును తప్పుదోవ పట్టించే విధంగా కూడా వ్యవహరించారంటూ కూడా ఆమె మరో కేసు పెట్టడానికి కర్ణాటక పోలీసులు సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దీంతో ఒక్కసారిగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఉదయం చాలా జాలీగా తను ఒక వీడియో రిలీజ్ చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, మీరెవరు కూడా అధైర్యపడుతుంది, నా మీద కావాలని ఇలా చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలకి, తర్వాత పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోకి పొంతన లేకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఆమె పోలీసుల అదుపులోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దాంతోపాటు ఈ బర్త్డే బాయ్గా ఉన్నటువంటి వాసు ఎవరైతే ఉన్నారో తను హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. హైదరాబాద్తో పాటు ఎక్కువగా అతను బెంగళూరులోనే ఉంటాడు, బెంగళూరులోనే తన వ్యాపారాలను కూడా చేస్తూనే ఉంటాడు. పైగా తన బర్త్డే కోసం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి దాదాపు 20 మంది మోడల్స్తో పాటు యువతులను కూడా అక్కడి వరకు తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళకందరికీ కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ యొక్క బర్త్డే వేడుకకు ఈ బర్త్డే వేడుకలోనే రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ జరిగింది. కాబట్టి 3 ఫేమస్ డీజేలను కూడా వారు అక్కడికి ఆ పార్టీ కోసం పిలిపించుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వీళ్ళందరూ కూడా డాన్సులు వేస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ అక్కడ కొన్ని ఒక్క ప్లేస్లో, ఎందుకంటే ఫామ్ హౌస్ ఉన్నటువంటి మరొక ప్లేస్లోనే వీరు అశ్లీల నృత్యాలు చేస్తూ అక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఉదయం 3 గంటలకి పోలీసులు అక్కడికి వెళ్ళే కొందరికి నివ్వెరపోయినటువంటి సిచ్యువేషన్, వాళ్ళందరినీ పట్టుకొని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాదాపు మిగతా వారందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మెడికల్ టీం కూడా వచ్చింది, అందరినీ కూడా బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నారు. ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నారనే దానిపై కూడా ఒక అవగాహన వచ్చింది. కాబట్టి వారిని అందరినీ కూడా
ఈ మాదక ద్రవ్యాల కేసుల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ పార్టీలో ఇటు రేవ్ పార్టీ జరిగింది, అలాగే డ్రగ్ పార్టీ జరిగింది. ఈ కాబట్టి ఖచ్చితంగా అభియోగాలు చాలా ఎక్కువ, కానీ అశ్లీల నృత్యాలు కూడా జరిగాయంటూ కూడా పోలీసులు నిర్ధారణ వచ్చారు. కాబట్టి ఈ వీటి అన్నిటిపైన కూడా కేసులు నమోదు చేశారు. పైగా పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క బర్త్డే నిర్వహించారంటూ కూడా వారిపైన కేసులు నమోదు చేశారు. రానా ప్రస్తుత అప్డేట్ తర్వాత హేమ స్పందన ఏమైనా ఉందా, ఆమె ఏ విధంగా స్పందిస్తోంది? హేమ అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది. ఆమె బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా ఆమె ఫోన్ని తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంటుంది. మొదట ఎప్పుడైతే ఉదయం 6 గంటలకి ఎవరైతే అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో హేమ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ గ్రీనరీ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి తన ఎవరైతే ఇంకొక వ్యక్తి దగ్గర ఫోన్ పట్టుకోమని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని వారు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే హేమ పాత్ర చాలా క్లియర్గా ఉంది. ఆమె ఆ పార్టీకి అటెండ్ అయిందంటూ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి అయితే ఇదే పార్టీలో మరికొంతమంది టాలీవుడ్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వారి పేర్లు అయితే ఇంకా బయటకు రాలేదు. విచారణ అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కూడా హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త. అతను నిత్యం కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నట్టు, బెంగళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నట్టు, గతంలో కూడా ఆ ఫామ్ హౌస్లో ఇలాంటి తరహాని పార్టీలు జరిగాయంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. వారు ఎవరెవరు వచ్చారు ఏంటి అని కూడా సీసీ కెమెరాల్లో పరిశీలించిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు కూడా ఫోన్ చేసి పోలీసులు ఇప్పుడు విచారణకి పిలిపించినటువంటి నేపథ్యం కాబట్టి విచారణ అయితే ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రానా తప్పుడు సమాచారం ఇచ్చి మిస్లీడ్ చేసినందుకు గాను మరో కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? ఖచ్చితంగా ఇది మిస్లీడ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయము ఎప్పుడైతే హేమ పేరు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వివిధ ఛానల్స్కి పనిచేసినటువంటి పిఆర్ఓలు అవుతున్నారు. ఆ పిఆర్ఓలకు కూడా ఈమె స్వయంగా కూడా ఒక మెసేజ్ పెట్టింది, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ కూడా వాళ్ళకి మిస్లీడ్ చేసింది. వారు వెంటనే ఇతర మాధ్యమాలకు కూడా చెప్పడం హేమ హైదరాబాద్లో ఉందంటూ కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో అందరూ హేమకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదనేసి కూడా అందరూ అనుకున్నారు. సో దాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు ఎప్పుడు రిలీజ్ చేశారో అప్పుడు ఆమె పార్టీలో ఉన్నట్టుగా కన్ఫర్మేషన్ వచ్చినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆమె కావాలనే తప్పుదే పట్టించే విధంగా కూడా వ్యవహరించారు అనేది కూడా పోలీసులు అభియోగాలు చేశారు. కాబట్టి అందుకే ఆమె పైన మరొక కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ కేసు నుంచి ఆమె బయటపడడం చాలా కష్టమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఒకవేళ కన్జ్యూమర్ అయితే, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఆమెకి కష్టాలు అయితే తప్పవని చెప్పుకోవచ్చు. కేవలం బర్త్డే పార్టీకి మాత్రమే అటెండ్ అయ్యి వస్తే ఆమె పైన పెద్దగా చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్ మాత్రం రికార్డ్ చేసి పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆమెకు కూడా బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ దాంట్లో కానీ పాజిటివ్ కానీ తేలితే మాత్రం ఖచ్చితంగా హేమకి కష్టాలు చాలా ఘోరంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏమన్నారు? థ్యాంక్ యూ రాణా.